ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ పుట్రేలా రోడ్డులో వైన్ షాప్ ప్రక్కన ఉన్న బెల్ట్ షాపుల వద్ద జరిగిన ఘర్షణలో అన్న బత్తుల చిన్నారావు స్పృహ కోల్పోయాడు. బెల్ట్ షాపుల వద్ద జరిగిన ఘర్షణలో విస్సన్నపేట మండలం చంద్రపట్ల గ్రామానికి చెందిన అన్న బత్తుల చిన్నారావు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో నూజివీడి ఏరియా హాస్పిటల్కి స్థానిక ప్రజలు తరలించారు. చిన్నారావుపై మూకుమ్మడిగా దాడి చేయడం వల్లనే ఇలా జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాలైందంట, బాలైతే వాళ్ళు ఇది ఇది అనంట, వాళ్ళు ఇది అనంట, అయిపోయింది అంతా అయిపోయింది. అయిపోయాక వాడు ఫోన్ అక్కడ నుంచొని వాళ్ళ మొత్తానికి 20 మంది 30 మంది ఫోన్ చేసుకొని పిలిపించింది. అప్పుడు మేము మా వాళ్ళు నేను చెప్పిన ట్యాంక్లో పనిచేస్తాను, చిట్టంగా పనిచేస్తారు. వారానికి మేము ఇలా ఇంటికి వెళ్ళామని చెప్పేసి చట్టలు రూములు ఉందని చెప్పేసి తాళ్ళ కోసం వెళ్ళాం మా వారానికి. వచ్చాకే జరిగింది. అంతకుముందు వెళ్ళాను, మా తమ్ముడు వెళ్ళి ఏడ ఉన్నారు. మేము వెళ్ళి సట తాళ్ళ చూసాకే గొడవైపోయింది, కొట్టేశారు, పడేశారు. అదండి మొత్తం అంతకుముందు వాళ్ళు 10 మంది పని చేసినట్ట, నేను చూడాలి గొడవ ఇది గొడవపడ్డాడు. పేరు నాకు ఇది పేరు ఎక్కడ ఉన్నాడు? లోకలంట నాకు లోకలంటే ఎక్కడ అర్జమాడు ఉన్నాడు. వాళ్ళు మొత్తం వచ్చి నాలుగేసుకొని వచ్చి కొట్టిపారు, కొట్టి పారేసి అన్న బదులు చిన్నారావు కూడా సెప్టిక్ ట్యాంక్లో చేస్తాడా? లేదండి ఒక్కడే చేస్తాను. అక్కడ ఏం చేస్తారు? సెంట్రింగ్ 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 కూడా చేస్తాను. టైం అయింది సెంట్రింగ్కి చేస్తాను.